వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నా చేతిలో ఒక టీ బ్యాగ్ అయితే ఉంది. సోమలత మొక్కతో తయారు చేసిన ఈ టీ బ్యాగ్, దీన్ని తాగితే ఎట్లాంటి నరాలకు సంబంధించిన జబ్బులైనా సరే మాయమైపోతాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే నరాల బలహీనత వస్తూ ఉంటాయి, అది మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనతో ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు. సో అసలు దీని ప్రత్యేకత ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చాలా వరకు మీ ఫ్లవర్ థెరపీ గురించి అంటే చాలామంది రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి విన్నాము. సో ఈ నరాల బలహీనతకు సంబంధించి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఈ టీ బ్యాగ్? ఈ నరాల బలహీనతలో ఒక ఆస్పెక్ట్కి సోమలత వాడతామండి మనం. ఇది టీ కింద చేసి ఈజీగా టీ బ్యాగ్లో ఉండేటట్టు ఇస్తుంటాం. బేసికల్గా సోమలతకి వేదాల్లోని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దేవతలకు కూడా యజ్ఞంలోని ఇచ్చేది సోమలత నుంచి తీసిన రసమే. ఈ సోమరసం తాగి ఇంద్రుడికి బలం వచ్చి రాక్షసుల్ని డిఫీట్ చేస్తాడు. సో సోమలతకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వాళ్ళు. ఉన్న హర్బ్స్ అన్నింటిలోకి సోమలత చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వేదాల్లోని వాటిలోని చెప్పున్నారనమాట. బేసికల్గా ఈ సోమలత అనేది ఏంటంటే మనకి ఎనీ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఇది కాపాడుతుందండి. మామూలు నరాల బలహీనతనే కాదు, ఈవెన్ క్యాన్సర్తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి, థెలసీమియాతో స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి, హెచ్ఐవి పేషెంట్స్కి, అందరికీ ఇది ఇస్తాం. ఇదేంటంటే ఆ బ్లడ్ లోపల ఉన్న ఏటీపీ రిలీజ్ చేసే మెకానిజం. అంటే ఇప్పుడు గ్లూకోజ్ ఒక్కటి ఉంటే సరిపోదు బ్లడ్లో, అది కన్వర్ట్ అయ్యి ఎనర్జీ కింద మారాలి. అప్పుడే కదా పర్ఫార్మెన్స్ ఉండేది, అప్పుడే బలం వస్తుంది, అప్పుడే అంత స్టెబిలిటీ కానీ సైట్ కానీ అన్నీ అప్పుడే వస్తాయి. సో మీకు ఆ గ్లూకోజ్ మెకానిజం దగ్గర ఇది పనిచేస్తుంది. సో శరీరంలో లాక్ అయ్యి ఉన్న ఎనర్జీని రిలీజ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కలర్ చేంజ్ అయిపోతా ఉంది సార్ ఎప్పుడైతే. ఒకసారి టేస్ట్ చూద్దాం అండి ఎట్లా ఉంది. ఇది ఆ స్మెల్ కూడా చాలా బాగుంది సార్. ఇది అంటే ఒక మనకి మసాలా స్మెల్ ఎట్లా వస్తుందో అట్లా వస్తా ఉంది. కొంత దాంట్లో కొంచెం దాన్ని ఎన్హాన్స్ చేయడానికి కొంచెం స్పైసెస్ అవి కలుపుతాం. ఓకే. అండ్ కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ దీనిలో ఏంటంటే దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ అవన్నీ కూడా మనకి బాడీలోని ఉత్తేజాన్ని క్రియేట్ చేస్తాయి. ఓకే ఓకే. సో తేజస్సు రావడానికి కానీ, అంటే దేవతలకే ఇది ఇస్తున్నాం ఆఫరింగ్ కింద, అంటే దానిలో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటాయి. అండ్ ఇది మనకి వైల్డ్గా అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఇది కలెక్ట్ చేసుకొని వచ్చి యజ్ఞాలకు వాడుతుంటారు. సో అదే మేము అడవుల నుంచి తీసుకొచ్చి. అండ్ ఇది దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి. ఓకే ఓకే. చాలామందికి ఏంటంటే ఈ ఓవర్ హీట్ చేస్తుంది. అవును అవును సార్. ఓవర్ హీట్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్కి లోన్ అయ్యి కొంచెం ఇదవుతుంటారు. సో ఇది బాడీని కూడా కూల్ చేస్తుంది. ఓకే. సో సోమలతకి సౌత్ ఇండియా మన ఈ క్లైమేట్లో కూలింగ్ చేసే టెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. అసలు ఈ నరాల బలహీనత ఎందుకంటే ఒకప్పుడు మనం చూస్తే 50-60s అట్లా ఉన్న వాళ్ళలో చూస్తూ ఉన్నాం. అవును. చిన్న ఏజ్లోనే కనపడతా ఉన్నాయి సార్ ఇప్పుడు. అదేనండి మెయిన్. ఒకటి స్ట్రెస్ అనే అనుకోవాలి. ఓకే. మైండ్ క్లియర్గా ఉందనుకోండి, శరీరంలో శక్తి ఉంది. సో ఫోకస్ ఎస్ అనేది మైండ్ క్లియర్గా ఉన్నప్పుడే వస్తుంది. కానీ ఇవాళ రేపు ఏంటి, చాలా డిసొల్యూషన్స్, చాలా నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది కావాలి, ఇది కావాలి, డిస్సాటిస్ఫాక్షన్స్, టెన్షన్, టెన్షన్స్. నాకంటే నా కారు ఉంటే కానీ నన్ను ఎవరు పట్టించుకోరు. పోటీ ప్రపంచం వాళ్ళకు ఉంది, మనకు కావాలి. నా దగ్గర ఇల్లు ఉండాలి, నా కారు ఉండాలి, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, ఇదే చూస్తున్నారు. కానీ మన హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు డబ్బు సంపాదించడం వెనకాల పడ్డారు కాబట్టి బాడీ ఫంక్షనాలిటీ పోతుంది. మనకేంటి, ముందు హెల్త్ ఉంటే కదా, మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. ఇదే కాకుండా మనం ఏంటంటే ఈ ఎమోషన్ ఆస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే ఓకే. స్ట్రెస్ ఉన్నంత వరకు నర్వ్స్ వీక్నెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆ స్ట్రెస్ తగ్గి ఫోకస్ పెరిగినప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగి మన ట్యాప్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఓకే. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే, ఫుడ్ పరంగా కూడా చెప్పాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మన నర్వ్ సిస్టమ్ అనేది మంచిగా యాక్టివ్గా ఉంటుందండి? మెయిన్గా చికెన్, ఎగ్ మంచిది కాదండి. ఓకే ఓకే. ఎందుకంటే వాటిలో ఎస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు
ఈ పౌల్ట్రీ ఫామ్ల కోడ్లు ఇవి చూడండి, ఒకదానికి ఫైటింగ్ స్పిరిట్ ఉండదు. అవును, అన్ని డల్గా పడుకొని ఉంటాయి. వాటిని కేజ్ తీసి బయట వదిలేసినా కూడా ఒక 4-5 అడుగులు వేసి మళ్ళీ అక్కడే కూర్చుని పోతాయి. ఓకే, సో వాటికి ఆ విగరు వైటాలిటీ అనేది ఉండదు. వాటిలో ఉండే హార్మోన్స్ ఇవన్నీ కూడా మన బాడీలోని అదే కైండ్ ఆఫ్ రియాక్షన్ని కాజ్ చేస్తుంటాయి. సో మనకి నరాలకి బలం రావడానికి, కోర్ మజిల్ స్ట్రెంగ్త్ డెవలప్ అవ్వడానికి, బల్క్ కాదు. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళు కూడా, ఇంతకుముందు 40 కిలోలు ఉండే పిల్లడు కూడా ఒక 60 కిలోలు కావిడ బద్ద ఎత్తేవాడు. ఇప్పుడు 100 కిలోలు ఉన్న మనిషి కూడా 2 బొంగలు ఎత్తుకోలేడు. సో కోర్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ చేయాలి. దానికి ఏంటంటే మన వాళ్ళు సున్నుండలు, అంటే పొట్టుతో ఉన్న పప్పులు, బెల్లం, నెయ్యి, ఈ పదార్థాలు వాడి వేరే పిండి వంటలు చేసేవాళ్ళు. మన పూర్వీకులు పెట్టిన ఆహారం మొత్తం కూడా కోర్ స్ట్రెంగ్త్ కోసం డెవలప్ చేయడానికే ఉండేది. ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ ఎక్కడండి మహా అంటే పల్లెటూరులో తీసుకుంటే 2-3 నెలలకు ఒకసారి తినేవాళ్ళు. ఓకే, కానీ వాళ్ళు అంత పని చేసేవాళ్ళు, ఆ బలం అనేది ఉండేది ఆహారంలోనే, ఆ బలం అబ్జర్బ్ చేసుకునేవాళ్ళు. సో మెయిన్గా పొట్టుతో ఉన్న పప్పులు, ఈ తీగ కాసే కాయగూరలు ఉంటాయి కదా, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి, ఇవన్నీ కోర్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తాయి. ఓకే, సో అలాంటి ఆహారం తీసుకోవడం మంచిదండి. ఇది మామూలుగా ఈ టీ ఎన్ని రోజులు తాగాలి సార్ మనం నరాలు యాక్టివ్ అవ్వాలంటే? అంటే ఒక 1 మంత్ తాగితే బెటర్ అండి. ఓకే ఓకే, డిపెండ్స్ అంటే వాళ్ళ కేసుని బట్టి, వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ని బట్టి. ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లం అయ్యి ఉండకపోవచ్చు, అవును, ఎమోషనల్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉండొచ్చు, లేదా ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు. సో అది అడ్రస్ చేస్తా. ఇదేంటంటే ఆ బేసిక్ ఎనర్జీ లెవెల్లో ఇది హెల్ప్ చేస్తుంది. రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి సార్? అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చి చూసారా దీనికి సంబంధించి? డెఫినెట్గా అండి, మేము మా దగ్గర వచ్చిన వాళ్ళకి చాలా మందికి రికవరీ అయింది. దీంతో ఏంటంటే బాడీ లోపల ఎనర్జీ రీజ్యూనేషన్ అవుతుంది, బాడీ కూల్ అవుతుంది. ఓకే ఓకే, కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. రెస్పాన్స్ ఎట్లా వస్తుంది సార్? అంటే ఆడియన్స్ నుంచి, జనాల నుంచి? ఫ్లవర్ థెరపీ అంటే వినడానికి కూడా కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంది, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? అంటే మాదంతా ఇప్పుడు ఓకే, ఫ్లవర్స్ అన్నంత వరకే అక్కడ ఆపేస్తే జనాలకి ఓకే ఇదొక కొత్త ఫ్యాడ్ అనిపిస్తుంది. కానీ మా కాన్సెప్ట్ అనేది ఏంటంటే హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. ఇప్పుడు శరీరంలో ఒక ప్రాబ్లం ఉంది, దాని రూట్ కాజ్ ఎక్కడుంది, ఆ రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి. సో ఎవరు వచ్చినా సరే ముందు అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుంటాం. అవును, ఇప్పుడు ఇదే సిచ్యుయేషన్ ఉంది, నరాల వీక్నెస్ఏ ఉంది, దాని రూట్ కాజ్ ఎక్కడ, ఎమోషన్ లెవెల్లో ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లెవెల్లో ఉందా, లేకపోతే ఫిజికల్ ఇన్యాక్టివిటీ లెవెల్లో ఉందా. ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా వీక్గానే ఉంటారు, అలాగే ఒబిసిటీ ఉన్న ప్రాబ్లమే, లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న ప్రాబ్లమే. ఇలాగ మనకి రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని అడ్రస్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా రిజల్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. అయితే ఒక 30 రోజుల వరకు ఈ టీ తాగాము అని అంటే మన నర్వ్ సిస్టమ్ అనేది బాగా, నరాల వ్యవస్థ అనేది బాగా పటిత్వంగా ఉంటుంది అంటారు, బలం వస్తుంది, బలం వస్తుంది అంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.